50 సంవత్సరాలు కృష్ణ గారు తెలుగు చలనచిత్రసీమలో పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా విజయ నిర్మల్ గారు మాట్లాడతారు, తర్వాత కృష్ణ గారు. స్టేజ్ మీద ఉన్న నిర్మాతలకి, కృష్ణ గారి మహేష్ బాబు అభిమానులకి, అలాగే ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఈ టైటిల్ చాలా బాగుంది, శ్రీమంతుడు టైటిల్ చాలా చాలా బాగుంది. ట్రైలర్ చూసాము, మహేష్ బాబు గెటప్ కూడా చాలా బాగుంది. అదే చెప్పారు, రంజాన్ చెప్పారు, చెప్పలేదా? ముస్లిం సోదరులకి సోదర మండలికి రంజాన్ శుభాకాంక్షలు. ఈ సినిమా 100 రోజుల పండక్కి మనం అందరం ఇలాగే కలుసుకుందాం. అంతవరకు మీ అభిమానానికి నా నమస్కారం. జై హింద్. అందరికీ నమస్కారం. వేదిక నగరించిన సోదర కళాకారులకు, ఈ సభకు విచ్చేసిన సోదర సోదరిమణులకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎంతో ఓడ నుంచి ఎంతో ఉత్సాహంగా ఈ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చిన అభిమానులందరికీ నా నమస్కారం. శ్రీమంతుడు టైటిల్ చాలా బాగుంది, టీజరు ట్రైలర్స్ చూశాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. మహేష్ చాలా గ్లామరస్గా ఉన్నాడు ఆ ట్రైలర్స్లో. తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కొరటాల శివ గారు మిర్చి పిక్చర్ మొట్టమొదటిగా దర్శకత్వం వహించారు. ఆ సినిమా చాలా బాగా పోయింది. ఈ ఇండస్ట్రీలో అక్కడక్కడ ఈ సినిమా గురించి వినిపించే టాక్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుందని అంటున్నారు. దేవీ శ్రీప్రసాద్ గారు, మా సత్యమూర్తి గారు అబ్బాయి, ఈ పిక్చర్కి మ్యూజిక్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కూడా అలాగే మీ అందరి ఆశీర్వచనాలతో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత 50 సంవత్సరాలుగా నన్ను ఆదరించిన అభిమానులకు, ప్రేక్షక మహాశయులందరికీ నా కృతజ్ఞతలు. నన్ను అభిమానించినట్టుగానే ఇప్పుడు మహేష్ను కూడా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే సుధీర్కి కూడా మీ అందరి ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ విజయనమ్మ గారు. అభిమానులందరి తరఫున నేను మీ ఇద్దరికీ పాదాభివందనాలు చేస్తూ, ఎన్నో అద్భుతమైన సినిమాల్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇచ్చి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన మీ ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ధన్యవాదములు, నమస్కారం. అతిథులందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక శ్రీమంతుడు ఆడియో లాంచ్ అంటే పాటల లాంచ్ జరుగుతుంది. కృష్ణ గారు, విజయ నిర్మల గారి మాటలు విన్నారు. మరికొంతమంది మాటలు వినాలని మీరు వీళ్ళు ఊరుతున్నారు. మరికొద్దిసేపట్లో కమింగ్ అప్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు మాట్లాడతారు. కానీ దానికన్నా ముందు మనం పాటలు వినాలి కదా. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఇచ్చారు, మనం ఎలాంటి స్టెప్పులు వేయబోతున్నాము, ఎలాంటి మెలడీస్ అందించారు? రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే మామూలు విషయం కాదు. సో ఆ పాటలు వినడానికి సిద్ధమైపోండి. మైత్రి మూవీ మేకర్స్ అండ్ జి మహేష్ బాబు ప్రౌడ్లీ ప్రెజెన్స్ నవీన్ గారు, రవిశంకర్ గారు అండ్ సివి మోహన్ గారు నిర్మాతలుగా
కొరటల శివగారి దర్శకత్వంలో, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మహేష్ బాబు గారు, శృతి హాసన్, జగపతి బాబు గారు, సుకన్య గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ సితార గారు, ఇంకా ఎంతోమంది భారీ తారాగణంతో శ్రీమంతుడు చిత్రం అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. టీజర్కే బోలెడన్ని లైక్లు, బోలెడంత ఫాలోయింగ్ అయింది. ఇక థియేట్రికల్ ట్రైలర్ కాసేపట్లో చూడనున్నాము. స్పెషలీ డిజైన్డ్ చాక్లెట్స్ని అందిస్తున్నారు లవ్లీ చాకోస్ వాళ్ళు. లవ్లీ చాకోస్ విత్ స్పెషలీ డిజైన్ చాక్లెట్స్ ఫర్ శ్రీమంతుడు ఆడియో లాంచ్. ఓకే, సో ఈ చిత్రంలోని అన్ని పాటల్ని రాసినటువంటి లిరిక్ రైటర్, మాటలకి పాటలకి మన తెలుగు సినిమా సాహిత్యానికి మేస్త్రి శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అద్భుతమైనటువంటి పదాలని భావాలని స్విస్ బ్యాంక్ లాంటి మన మనసులో దాచేస్తున్నటువంటి రామజోగయ్య శాస్త్రి గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమింగ్ హిమ్ ఆన్ ద స్టేజ్. శాస్త్రి గారు, మీరు మాట్లాడే ముందు మా అభిమానులందరి తరఫు నుంచి ఒక డౌట్ అడగాలనుకుంటున్నాము, ఒక క్వశ్చన్, క్యూరియాసిటీ. మాకు అక్కడ ఒక స్టిల్ చూసాము, మహేష్ బాబు గారు సూపర్గా డాన్స్ చేస్తున్నటువంటి ఒక స్టిల్ కనిపించింది. ఆ పాట విశేషాలు ఏమైనా కొంచెం మాకు లీక్ చేస్తారా? వికీ లీక్స్ లాగా శాస్త్రి గారు లీక్స్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. అభిమానులందరికీ ముఖ్యంగా కొంచెం ప్రశాంతంగా, కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఓ రెండు ముక్కలు పాడతాను. సర్ర 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 ఆకాశం కోసేసా, సర్ర 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 ఆకాశం కోసేసా, రెండు రెక్కలు తోడిగేసా, గిర్ర 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 భూగోళం చుట్టూరా, గుర్రాల వేగంతో తిరిగేసా. ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేసా సంతోషాల జెండా, జెండా జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో జాగో రే జాగో, జాగో రే జాగో, జాగో రే జాగో. ఇలాంటి మ్యూజిక్ నిజంగా పర్సనల్గా ఐఎమ్ రియలీ లక్కీ. ఇలాంటి ఒక సినిమాకి అటు కమర్షియాలిటీని, కమర్షియల్ ఫార్మాట్ని మిస్ అవ్వకుండా మీ అందరికి నచ్చేటువంటి పాటలను రాసుకుంటూనే సినిమా సబ్జెక్ట్కి న్యాయం చేస్తూ మంచి సిచ్యువేషన్స్, మంచి సందర్భాలు, మన రోమాంచన ఉంటాం, గూస్ బంప్స్ అలాంటివి కలిగే, అలాంటి ఒక పరిస్థితికి మనకి లోన్ గురి చేసేటువంటి మంచి సందర్భోచిత పాటలు అన్నీ కలిపి ఒక సినిమాలో ఇన్ని రకాల వేరియేషన్స్ రాయగలిగిన అవకాశం నాకు లభించినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారిది, నాది ఎప్పుడు మంచి కాంబినేషను. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషను. ఆయన ట్యూన్ ఎప్పుడు నాకు పదాలు పొంగి పొరలు అలవోగా రాయగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆయన ఇచ్చేటి ఇన్పుట్స్, తర్వాత నేను ఒకటికి పది రాస్తే దాంట్లో నుంచి ఆయన మంచి విషయాన్ని నేర్చుకునేటువంటి ఒక పద్ధతి. అలాగే ముఖ్యంగా కొరటాల శివ గారు, ఆయన మిర్చి మా ఇద్దరు కాంబినేషన్ వచ్చింది, నన్ను బాగా అర్థం చేసుకుని నాకు కావాల్సిన టైం ఇచ్చేసి నాకు పదే పదే అవసరమైతే 10 సార్లు 15 సార్లు ఆయన సిచ్యువేషన్ వివరిస్తూ ఎడిటింగ్ రూమ్కి పిలిచికెళ్ళి తీసిన షార్ట్స్ చూపిస్తూ, లొకేషన్స్కి పిలిచి చూపిస్తూ, ఇవన్నీ కూడా వృధా పోలేదు. పర్సనల్గా నేను చాలా సంతృప్తికరంగా ఉన్నాను. ఒక మంచి ఆల్బమ్, ఒక గొప్ప సినిమాకి, ఇలాంటి ఒక గొప్ప పాయింట్తో వచ్చిన గొప్ప సినిమాకి నేను ఆ సింగిల్ కార్డ్ రాయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా వంతున చాలా న్యాయం చేశానని భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి పాటలు లీక్ అయిన దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఫోన్లు, ఎప్పటికప్పుడు చాలా ఫోన్లు, చాలా ఫోన్లు బాగున్నాయి బాగున్నాయి, రాకింగ్ ఆల్బమ్ రాకింగ్ ఆల్బమ్ అని వచ్చింది. చాలా శుభ సూచకం. ఇప్పుడు మీ ఆనందం, ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను భాగస్వామి చేసినందుకు ముఖ్యంగా మహేష్ బాబు గారికి, కొరటాల శివ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ మోహన్ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ముగ్గురికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు.
మీలో చాలామందికి తెలిసిన విషయమో మరి తెలియని విషయమో తెలియదు కానీ శాస్త్రి గారు సింగర్ అవుదామని అనుకున్నారు. ఆయన మన అదృష్టవశాత్తు ఇటు లిరిక్ రైటర్గా కూడా మారారు. నాకు తెలిసి అతి త్వరలో సింగర్గా కూడా మారనున్నారు. కొన్ని పాటలు మనకు వినిపించేశారు. ఓకే, సో ఇవాళ శ్రీమంతుడు ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నాతో పాటు కోహోస్ట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మిస్టర్ ప్రదీప్ ఎక్కడున్నావు? ఇందాకటి నుంచి ట్రాఫిక్ జామ్లో తప్పిపోయాడు, ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు. నే అలా అంటే నిజం అనుకుంటారు. ముందుగా అందరికీ హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ ఏం లేదు, అక్కడ పెద్దోడు చిన్నోడు కూడా ఉన్నారు కాబట్టి పెద్దోడు చిన్నది కూడా ఉంటే బాగుంటుందని నేను పిలిచారు. పెద్దోడు అంటే ఏ రకంగా పెద్దోడు? నేను హెయిర్ స్టైల్ విషయంలో హెయిర్ పొడుగ్గా ఉంటే పెద్దోళ్ళు అయిపోరమ్మా. ఏదో మేము స్కూల్కి వెళ్ళడం మొదలెట్టక ముందు నుంచి ఉన్నారు కాబట్టి మేము ఏదో మీ వెనకాల బతికేస్తున్నాం. నేను జురాసిక్ పార్క్ 1 అప్పుడు రిలీజ్ అయ్యాను నేను కూడా. ఓకే, మన రిలీజ్ల గురించి ఎందుకు కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు. శ్రీమంతుడు ఎప్పుడు రిలీజ్ అవుతారు అని టీజర్ చూసావా ప్రదీప్? సో ఊరు దత్తత తీసుకోవడం అంటే ఆహ్వానిస్తున్నాము. మ్యూజిషియన్స్ వచ్చి వాయిస్తారు కానీ వాళ్ళు వస్తూ ఉంటే మీరు మాత్రం వాయించడం మొదలెట్టాలి. ఏది చప్పట్లు వినిపించండి. ఆన్ ద కీబోర్డ్ కృష్ణ ప్రసాద్ గారు, రిథమ్ కళ్యాణ్ గారు, డ్రమ్స్ శంకర్ గారు, గిటార్ సుందరేషన్ గారు, బేస్ బ్లస్విన్ గారు, అండ్ ఆన్ ద టేప్స్ లక్ష్మీనారాయణ్ గారు అండ్ రాజు గారు. ఏరి అందరిని పిలిచారు, ఏరి స్టాప్ బ్లాక్ లో వస్తున్నారు, అదిగో చూడు. కృష్ణప్రసాద్ గారు, కళ్యాణ్ గారు, శంకర్ గారు, సుందరేషన్ గారు, బ్లస్విన్ గారు, లక్ష్మీనారాయణ్ గారు అండ్ రాజు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి ఫెంటాస్టిక్ టీమ్ ఆఫ్ మ్యూజిషియన్స్.